హే గాయ్స్, వెల్కమ్ టు ఎజ్ ఎవ్రీథింగ్. ఈరోజు వచ్చేసి నేను డబ్బులని ఏ విధంగా సేవ్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ప్రతి వారి ఇంట్లోని ప్రతి ఒక్కరు కూడా డబ్బులని సేవ్ చేసుకోవాలని అనుకుంటారు. ఇంట్లో ఉన్నవారైతే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇండ్లు మెయింటైన్ చేస్తున్న వాళ్ళైతే కాస్తో కూస్తో డబ్బులని సేవ్ చేసుకుంటూ ఒక డబ్బాలో పెట్టుకొని అయితే ఉంచుకుంటారు. ఆ విధంగా ఉంచుకోవటం వలన అందులో డబ్బులు అనేవి పెరగవు, మనం ఎంత పెడితే అంతే ఉంటుంది. దాన్ని అయితే మనం ఏం చేస్తే రెట్టింపు డబ్బులు అవుతుందా అనేది నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి. నేను ప్రతిరోజు 7 రూపాయలతో స్టార్ట్ చేసి సంవత్సరంలో 30% రిటర్న్స్ని అయితే సంపాదించానండి. అది ఎలాగంటే నేను ఒక డబ్బాలో డబ్బులను దాచిపెట్టుకుంటూ ఉంటానన్నమాట. అలాంటి టైంలో మా బ్రదర్ ఒకడు చూశాడు, ఆ విధంగా డబ్బాలో డబ్బులు పెట్టుకుంటూ ఉంటే అదేమైనా పిల్లలు పడతాయా అని అన్నాడు. దానికి నాకు కూడా నవ్వు వచ్చిందనమాట. మరి డబ్బాలో పెట్టుకొని పిల్లలు పెట్టవు కానీ మరి బ్యాంక్లో వేస్తే లేకపోతే పోస్టల్లో వేస్తే ఏమైనా డబ్బులు కలిసి వస్తుందా అని అడిగాను అనమాట. అయితే బ్యాంక్లో వేస్తే బ్యాంక్ వాడికి లాభం కానీ నీకేం లాభం వస్తుంది అన్నాడు. అప్పుడు వాడినే మళ్ళీ అడిగాను అనమాట, ఏం చేస్తే మనకి రెట్టింపు మనీ అనేది అవుతుందా అని అంటే, అప్పుడు వాడు చెప్పాడు మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయమన్నాడు. అప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేశానన్నమాట. అప్పుడు నాకైతే 30% వరకు రిటర్న్స్ అనేది వచ్చింది. ఎలాగ వచ్చిందో రేపు వీడియోలో చేసి పెడతానండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి.